డాండ్రఫ్ లేదా చుండ్రు ఇది చాలా మందిని వేధించే సమస్య చుండ్రు కూడా ఒక రకమైన చర్మ వ్యాధి ఆంగ్లంలో దీనిని పిటిరియాసిస్ సింప్లెక్స్ క్యాపిలిటీ అని పిలుస్తారు ఈ సమస్య చాలా మందిలో కనిపిస్తుంది కొంతమంది ఏడాది పొడవునా చుండ్రుతో బాధపడుతూ ఉంటారు ఇక చలికాలంలో ఈ సమస్య మరింత రెట్టింపు అవుతోంది ఇక ఈ డాండ్రఫ్ సమస్య ఉన్న వాళ్లకు చాలా చిరాగ్గా ఉంటుంది తరచు తల దురద పెడుతూ ఉంటుంది బయటికి వెళ్లినప్పుడు బట్టలపై డాండ్రఫ్ రాలి అసౌకర్యంగా అనిపిస్తుంది ఒక్కోసారి చుండ్రు సమస్య పోయినట్లే పోయి మళ్లీ మళ్లీ వస్తూ ఉంటుంది చుండ్రు ఒక ఫంగస్ వల్ల వస్తుంది ఇది చాలా మామూలు విషయం కానీ పది మందిలో ఉన్నప్పుడు ఇది కలిగించే ఇబ్బంది వల్ల ఒక్కోసారి సిగ్గుపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ క్రమంలో ఈ చుండ్రు సమస్య నుంచి సులభంగా బయటపడాలంటే కొన్ని సహజ సిద్ధమైన మార్గాలు ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు చూద్దాం చుండ్రు సమస్య వల్ల బయటికి వెళ్లడం ఫ్రెండ్స్ ఆత్మీయులను కలవడం తగ్గించేశామని చాలా మంది చెప్తూ ఉంటారు ఎందుకంటే చుండ్రు వల్ల వారికి అది ఇబ్బందిగా ఉంటుంది కానీ చుండ్రుకు అంతగా భయపడాల్సిన అవసరం లేదు దీనిని వదిలించుకోవడానికి కొన్ని ఎఫెక్టివ్ మెథడ్స్ ఉన్నాయి మాలాసిజియా గ్లోబోసా అనే ఫంగస్ కారణంగా మన తలలో చుండ్రు ఏర్పడుతూ ఉంటుంది చర్మం వెంట్రుకల్లో సహజ సిద్ధంగా ఉన్న నూనెను ఈ పీల్ చేసుకుంటూ ఉంటుంది అదే సమయంలో ఈ ఫంగస్ ఉత్పత్తి చేసే ఓలైక్ యాసిడ్ తో తలపైన దురద మొదలవుతుంది ఒక్కోసారి ఫంగస్ కొంతమందిలో రోగ స్పందనను కూడా ఆడుకుంటుంది దాంతో తలపై చర్మం పొడిబారిపోయి పొక్కులు కూడా మొదలవుతాయి సూర్యుడి నుంచి వచ్చే యూవి కిరణాలు ఈ పరిస్థితిని నియంత్రించిన ఎయిర్ పొల్యూషన్ చుండ్రు సమస్యను మరింత పెంచుతుంది ఇలాంటి సమయంలో చుండ్రు నుంచి ఉపశమనం పొందడానికి ముందుగా ను తేమగా ఉంచుకోవడం అవసరం తరచుగా షాంపూతో తలని శుభ్రంగా ఉంచుకోవాలి ఈ టిప్తో చుండ్రు సమస్యను కొంతవరకు నివారించవచ్చు కోకోనట్ ఆయిల్తోనూ డాండ్రఫ్ ను తరిమేయొచ్చు అయితే దీనికి టీ ట్రీ ఆయిల్ ను కలపాల్సి ఉంటుంది ప్రతి ఐదు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెకు ఐదు నుంచి పది చుక్కల స్వచ్ఛమైన టీ ట్రీ ఆయిల్ కలపాలి ఆ తర్వాత తలకు పట్టించడం వల్ల చుండ్రుకు కారణమైన ఫంగస్ నశిస్తుంది ఉల్లిగడ్డలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి ఉల్లిపాయను దంచి ఆ రసాన్ని జుట్టుకు పట్టించడం వల్ల కూడా చుండ్రు నుంచి ఉపశమనం పొందవచ్చు ఇక ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా చుండ్రును తరిమి కొడుతుంది అయితే దీనిని నేరుగా అప్లై చేయకుండా నీళ్లలో కలిపి ఉపయోగించాలి వేపాకులతో చుండ్రును ఈజీగా తరిమికొట్టవచ్చు ఈ ఆకులు తలలో దురదను తగ్గించటమే కాదు డాండ్రఫ్ కు కారణమయ్యే ఫంగస్ ను అరికడుతుంది రెండు గుప్పిళ్ళ వేపాకును తీసుకుని నాలుగు నుంచి ఐదు కప్పుల వేడి నీటిలో వేసి రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ వేపాకులు నానబెట్టిన నీటితో తలను కడిగేయాలి మిగిలిన వేపాకులను పేస్ట్ గా చేసి మాడుకు పట్టించాలి ఓ గంట తర్వాత తల స్నానం చేస్తే మంచి రిజల్ట్ కనిపిస్తుంది తాజా నిమ్మరసంలోని యాసిడ్లు చుండ్రును కలిగించే ఫంగస్ ను నాశనం చేస్తాయి నిమ్మరసాన్ని తలకు పట్టించడం వల్ల జుట్టు నుంచి మంచి పరిమళం కూడా వస్తుంది నిమ్మరసాన్ని మాడుకు పట్టించి ఒక నిమిషం పాటు వదిలేయాలి లేదంటే ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని కప్పు నీటిలో కలిపి తలను కడిగేసుకున్న ఫలితం ఉంటుంది డాండ్రఫ్ తగ్గే వరకు రోజు ఇలా చేయాలి పులిసిన పెరుగును కూడా తలకు మాస్క్గా వేసుకోవడం వల్ల కూడా చుండ్రు సమస్య తగ్గుముఖం పడుతుంది ఇందుకోసం పెరుగును తలకు పట్టించి గంట పాటు అలా వదిలేయాలి ఆ తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో కడిగేసుకోవాలి ఫలితంగా చుండ్రు తగ్గడమే కాకుండా జుట్టు స్మూత్గా మారుతుంది